ప్రభు క్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఐదవ గురువారము మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము అధ్యాయము వచనము నుండి వచనం వరకు మొదటి పట్టణము రాజుల మొదటి గ్రంథము పదకొండవ అధ్యాయము నాలుగవ వచనము నుండి పద్మూడవ వచనం వరకు సొలోమోను వృద్ధుడు అగునప్పటికీ భార్యలు అతడు అన్యజాతుల వారి దైవములను ఆరాధించినట్లు చేసిరి అతడు తన తండ్రి దావీదు వలె పూర్ణ హృదయముతో యావే ఎడలా ఉండలేకపోయెను ఆ రాజు సీదోనీయులు కొలుచు అష్టారోతు దేవతను అమ్మోనియులు కొలుచు పాడు దైవము మిల్కోమును పూజించెను అతడు ప్రభువునకు ద్రోహము చేసెను తన తండ్రి దావీదు వలె ప్రభువును పూర్ణ హృదయముతో మోవాబియులు కొలుచు హేయమైన దైవము ఆరాధించుటకై కేమోషీనుసలేమునకు తూర్పు వైపునున్న కొండపై ఒక ఉన్నత స్థలమును నిర్మించెను ఆ రీతిగానే అమ్మోనీయులు కొలుచు హేయమైన మెలేకునకు నిర్మించెను అతడు తాను పెళ్లి ఆడిన అన్యజాతి స్త్రీలు బలులు అర్పించుకొనుటకు సాంబ్రాని పొగవేయుటకు అతడు ఈ రెండు సార్లు ప్రత్యక్షమైన యావేను ఇజ్రాయేలు ప్రభువును సొలోమోను విడనాడెను కనుక యావే అతనిపై కోపించెను అన్య దైవముల నారాధింప నిషేధించినను యావే మాట వినలేదు యావే అతనితో నీవు నా నిబంధనమును మీరి నా ఆజ్ఞలను జవదాటివి కనుక నేను నీ రాజ్యమును నీ ఆధీనము నుండి తొలగించి నీ సేవకునికి ఇచ్చివేసెదను అయినను నీ తండ్రి దావీదుపై గల అభిమానముచే నీ కాలమున కాదుగాని నీ కుమారుని పరిపాలన కాలమున ఈ కార్యము జరిగింతును కాని ఈ రాజ్యమంతటిని నీ కుమారుని ఆధీనము నుండి తొలగింపను నా సేవకుడకు దావీదును చూచి నేను ఎన్నుకొనిన ఈ ఎరుసలేము పట్టణమును చూచి ఒక్క తెగను మాత్రము నీ కుమారుని వశమున ఉంచేదను అని చెప్పెను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు రాసిన సువిశేషము ఏడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి ముప్పయ్యవ వచనము వరకు అప్పుడు ఆయన ఆ స్థలమును వీడి తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళెను ఆయన ఒక గృహమున ప్రవేశించి అచ్చట ఎవరికి తెలియకుండా ఉండగోరెను కానీ అది సాధ్యపడలేదు ఒక స్త్రీ ఆయనను గూర్చి విని వచ్చి ఆయన పాదములపై బడి దయ్యము పట్టిన తన కుమార్తెను స్వస్థపరప ప్రార్థించెను ఆమె గ్రీకు దేశురాలు సిరియాలోని ఫెనీసాలు పుట్టినది అందుకు యేసు బిడ్డలు మొదట తృప్తి చెందవలయెను బిడ్డల రొట్టె తీసి కుక్కలకు వేయుట తగదు అని పలికెను అప్పుడు ఆమె అది నిజమే స్వామి కాని బిడ్డలు పడవేయు రొట్టెముక్కలను భోజనపు బల్ల క్రింద ఉన్న కుక్కలును తినుగదా అని బదులు పలికెను అందుకు ఆయన నీ సమాధానము మెచ్చదగినది నీ కుమార్తె స్వస్థత పొందినది ఇక నీవు పోయిరమ్ము అని చెప్పెను అంతటా ఆమె ఇంటికి వెళ్ళి దయ్యము వదిలిపోయినందున తన కుమార్తె ప్రశాంతముగా పరిండి ఉండుట చూచెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక